మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 31న అత్యంత శక్తివంతమైన దీపావళి అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు మీరు ఈ వృక్షాన్ని తాగితే చాలు మీ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది అన్ని బాధలు కష్టాలు పోయి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి దీపావళి రోజు ఈ వృక్షాలను తాకితే చాలు మీ దౌర్భాగ్యం మొత్తం తొలగిపోతుంది ఒక నైవేద్యం కూడా మీరు సమర్పించాలి మన హిందూ మతంలో వృక్షాలను మొక్కలను దేవీ దేవతలుగా భావించి పూజలు చేస్తుంటాం కొన్ని చెట్లను దేవతా వృక్షాలుగా అంటారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి అలాగే చెట్లకు మనుషుల మాదిరిగా ఆనందం బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిల్లో కొన్నింటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండటం విశేషం ఇక దీపావళి పండుగ రానుంది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటాము అలానే ఈ దీపావళి అందరి జీవితంలో వెలుగులు నింపుతుంది ఎంతటి అద్భుత శక్తివంతమైన దీపావళి అమావాస్య రోజు మీరు ఈ వృక్షాలలో ఏ ఒక్కటి తాకి వచ్చినా మీకు తిరుగులేని రాజయోగం పడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మీరు దీపావళి రోజు సాయంత్రం సమయంలో తాకిరండి దానితో పాటు మీరు కర్పూరాన్ని ఒక లవంగాన్ని ఆ వృక్షం వద్ద వెలిగించి రావాలి ఈ వృక్షాలకు సమస్యను చెప్పుకోవాలి వృక్షాలను తాకాలి ఇలా చేస్తే సమస్యలు ఖచ్చితంగా తీరతాయి నైవేద్యం ఏం పెట్టాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాభం అనేది కలుగుతుంది పుణ్యం ప్రాప్తిస్తుంది మీ ధనాదాయం అమాంతం పెరుగుతుంది చాలా మంది ఎంత కష్టపడినా ధనాన్ని సంపాదించలేకపోతున్నాం అనుకుంటారు పూర్వజన్మలో ఏదైనా కర్మల ఫలితాల వల్ల మన జాతక చక్రంలో ఏవైనా దోషాలు ఉన్నా వాటిని దూరం చేస్తాయి ఈ వృక్షాలు దీపావళి రోజు వెళ్ళవలసిన పవిత్రమైన మూడు వృక్షాల గురించి తెలుసుకుందాం మీ జీవితంలో ఏవైనా దోషాలు తగిలినా వాటిని ఈ చెట్ల ద్వారా సులభంగా తొలగించుకోవచ్చు ఈ వృక్షాలను దీపావళి రోజు తాకితేనే మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందంటే తక్షణమే మీరు మార్పును గ్రహిస్తారు అందులో మొదటిది పారిజాత వృక్షం పారిజాత వృక్షం సముద్ర మదనం నుండి ఉద్భవించింది ఈ వృక్షాన్ని దేవతల రాజువైన ఇంద్రుడు తన నందనవనంలో స్థాపించాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు మానవ జాతి కళ్యాణం కోసం భూమిపైకి తీసుకువచ్చారు మనుషులలో ఎంత నెగటివ్ ఉన్నా సరే ఈ వృక్షాన్ని తాకితే చాలు ఆ నెగటివ్ అంతా తొలగిపోతుంది ఈ వృక్షం కింద దీపావళి రోజున ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి శక్తి లేని వారు ఆవాల నూనెతో అయినా దీపాన్ని వెలిగించండి ఒక లవంగాన్ని ఒక కర్పూరాన్ని ఉంచి మీ కోరికను చెప్పుకోండి ఓ పారిజాత వృక్షరాజమా నా మనసులోని కోరికను నెరవేర్చు అని కోరికను చెప్పుకోండి ఆ తరువాత ఆ వృక్షాన్ని తాకి ఆ వృక్షానికి వెన్నను నైవేద్యంగా పెట్టాలి పారిజాత వృక్షం వద్ద స్వయంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారు నివాసం ఉంటారు శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసమే ఈ వృక్షాన్ని భూమిపైకి తీసుకొని వచ్చారు ఈ వృక్షాన్ని తాకితేనే జీవితంలో శాపాలు దోషాలు దిష్టిదోషాలు మీకు మోసుకుపోయి ఉన్న అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి శనిదోషం పోవాలన్నా ఈ వృక్షాన్ని తాకి మీరు ప్రార్థన చేయాలి శాపాలు దోషాలు శనిదోషాలు అన్నీ తొలగించు అని చెప్పుకొని ఒక కర్పూరాన్ని వెలిగించి దానిపైన ఒక లవంగాన్ని ఉంచండి నైవేద్యంగా వెన్నను పెట్టండి ఆ సమయం నుండి మీ శరీరం చాలా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది మీ శాపాలు దోషాలు తొలగిపోతాయి ఈ వృక్షం మీకు దగ్గరలో లేకపోయినట్లయితే ఇక రెండవ వృక్షం తెలుసుకుందాం ఇక రెండవ వృక్షం మేడి చెట్టు ఈ వృక్షం స్వయంగా నరసింహస్వామి వరమే ఈ వృక్షం నరసింహస్వామి స్వయంగా చెప్పారు లక్ష్మీ అమ్మవారితో కలిసి ఈ వృక్షంపై నివాసం ఉంటానని
ఈ మేడి వృక్షానికి నరసింహస్వామి చాలా వరాలు ఇచ్చారు. మీరు దీపావళి రోజు సాయంత్రం సమయంలో మేడి చెట్టు దగ్గరకు వెళ్ళండి. నెయ్యి దీపం లేదా ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఒక కర్పూరం బెల్లను వెలిగించండి. దానిపై ఒక లవంగాన్ని ఉంచి వెలిగించండి. ఈ వృక్షాన్ని తాకి ఈ విధంగా ప్రార్థించండి. ఓ మేడి వృక్ష రాజమా, మీ వృక్షంపై స్వయంగా నరసింహస్వామి లక్ష్మీదేవి కొలువై ఉన్నారు. నా దరిద్రాన్ని, నా కష్టాలను, నా శాపాలను, నా దోషాలను, పాపాలను, మా ఇంటికి కలిగిన నరదిష్టి అన్నింటిని తొలగించు స్వామి అని ఈ విధంగా ప్రార్థించండి. అక్కడ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఐదు మేడి పండ్లను మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ మేడి పండ్లను మీ ధనస్థానంలో పెట్టి ఉంచినట్లయితే మీ సంపద పెరుగుతూ ఉంటుంది. మేడి చెట్టును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చెప్పారు. ఈ ఐదు మేడి పండ్లు తెచ్చుకొని దీపావళి రోజు పూజాస్థానంలో పూజ గదిలో ఈ మేడి పండ్లను కూడా ఉంచి మీరు పూజ చేసుకోండి. తరువాత ఈ మేడి పండ్లను ఎర్రటి వస్త్రంలో కట్టి మీరు ధనం ఉంచే స్థానంలో ఉంచినట్లయితే మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఇక మూడవ వృక్షం గురించి తెలుసుకుందాం. ఇక మూడవ వృక్షం బిల్వవృక్షం. పార్వతీ పరమేశ్వరుల స్వరూపమే ఈ బిల్వవృక్షం. మాతా పార్వతీ చెమట నుండి ఉద్భవించిన ఈ వృక్షాన్ని చాలా పవిత్రమైందిగా భావిస్తారు. స్కందపురాణంలో ఈ వృక్షం గురించి చాలా బాగా చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పార్వతీ లక్ష్మీదేవి ఈ వృక్షంలో కొలువై ఉన్నారు. దీపావళి రోజు సాయంత్రం శివాలయానికి దగ్గరగా ఉన్న బిల్వవృక్షం ఉంటే మరీ మంచిది. లేదా ఎక్కడైనా ఉన్న బిల్వవృక్షం దగ్గరకైనా సరే మీరు వెళ్ళవచ్చు. దీపావళి రోజు సాయంత్రం ఈ వృక్షం కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇక్కడ నెయ్యి దీపమే ఉత్తమమైందిగా భావించాలి. అందుకే నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఇక్కడ ఎవరైతే దీపావళి రోజు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలు, ధనం, వైభవం, శివభక్తి అన్నీ ప్రాప్తిస్తాయి. ఈ వృక్షాన్ని తాకితే పాపాలు వెంటనే తొలగిపోతాయి. లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా బిల్వవృక్షాన్ని చెప్తారు. బిల్వవృక్షం వేళ్లలో సర్వతీర్థాలు ఉన్నాయి. ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్ళలేరో బిల్వవృక్షం కింద నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే అలాంటి వారికి సమస్త తీర్థయాత్రలు చేసిన ఫలితం అనేది వారికి వెంటనే లభిస్తుంది. కొంతమందికి ధనం అవసరం, కొంతమందికి పుణ్యం అవసరం, కొంతమంది మోక్షాన్ని కోరుకుంటారు. ఎవరికి ఏం కావాలంటే వాటిని ప్రసాదించేది ఈ మారేడు చెట్టు. దీపావళి రోజు ఈ మారేడు చెట్టును తాకి మాతా పార్వతీదేవిని ప్రార్థించండి. హే మాతా పార్వతీ, మీలో శక్తి ఉంది, మీలో లక్ష్మి ఉంది, ఈ ప్రపంచాన్ని నడిపించే దేవత మీరే అంటూ వృక్షాన్ని తాకి నా దరిద్రాన్ని తొలగించు, అన్ని కష్టాలను తొలగించు అంటూ ఒక కర్పూరాన్ని వెలిగించి లవంగాన్ని అందులో వేయండి. నేను నైవేద్యంగా ఉమ్మెత్త ఆకు కాని, ఉమ్మెత్త పువ్వును కాని, అంటే మీకు ఏది అందుబాటులో ఉంటే దానిని సమర్పించి అమ్మవారిని స్వీకరించమని చెప్పండి. వాటిని ఆ చెట్టు కింద ఉంచండి. శని, రాహు, కేతు దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలానే పితృదోషాలన్నీ తొలగిపోవాలని ఆ బిల్వవృక్షాన్ని ప్రార్థించండి. దీపావళి రోజున పటికి బెల్లం కలిపిన పాలను బిల్వవృక్షానికి పోసినట్లయితే వారికి జీవితంలో దరిద్రమంటూ రాదు. అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, శాపాలు, పాపాలు ఏవి ఉన్నా సరే అవన్నీ తొలగిపోవాలని ఇలా చేయండి. కాబట్టి ఈ మూడు వృక్షాలలో ఏదో ఒక వృక్షాన్ని దీపావళి రోజు తాకి చెప్పిన విధంగా చేస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఈ ఏడు చోట్ల దీపాలు వెలిగిస్తే మీ దశ తిరిగి కుబేరులవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఎక్కడెక్కడ దీపాలు పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈరోజు మనం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన ఇంట్లో సిరుల వర్షం కురవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో అలాంటి వారు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. కానీ కొంతమంది ఏ పని చేసినా విజయాలు రాక అపజయాలే ఎదురవుతాయి. దానికి కారణం లక్ష్మీదేవి దయ ఉండకపోవటమే. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు
మీకంటె తక్కువ మార్కులు వచ్చిన వారు గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడటం వాళ్ళను చూసి నాకు అంత మార్కులు వచ్చినా గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు అనుకోవటం ఆర్థిక ఇబ్బందులు అనుభవించటం లాంటివి చాలా మందికి అనుభవం అయ్యే ఉంటాయి దీనికి కారణం లక్ష్మీదేవి దయ ఉండటమే మరి లక్ష్మీదేవి దయ అనుగ్రహం మనపై ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఉదయం లేవగానే మనం మన కుడి అరచేతిని చూడటం వల్ల లేదా గోవును చూడటం లేదా మీ ముఖం మీరు అద్దంలో చూసుకోవాలి ఇలాంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అదే విధంగా మనం తెల్లవారుజామున నిద్ర లేవగానే ముందుగా పెరటి వాకిలి లేదా వెనక వాకిలిని తెరిచి ఆ తరువాత ప్రధాన ద్వారం తెరవాలి ఇలా చేయటం వల్ల పెరటి వాకిలి నుండి జ్యేష్ఠాదేవి బయటకు పోయి ప్రధాన గుమ్మం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇలా చేశాక ఉదయం 6 గంటల లోపు కల్లాపి చల్లి ఇంటి ముందు ముగ్గుతో లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అదే విధంగా మంగళ శుక్రవారాలలో 5 ముఖములు ఉండే దీపపు కుందుల్లో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం మర్చిపోకూడదు ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో నుండి కదలదు అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎలవేళలా కాపాడతాయి అలాంటి ఇంటికి నరదిష్టి నరపీడ నరఘోష తగలవు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి శిరుల వర్షం కురిపిస్తుంది అదే విధంగా మీ ఇంటికి మంగళవారం మరియు శుక్రవారం రోజు ముత్తైదువు వస్తే వారికి కుంకుమ మరియు మంచినీరు అందివ్వాలి ఇలా చేయటం వల్ల ఎన్నో జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోతాయి అంతే కాదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి నిండు ముత్తైదువుగా ఉండేలా దీవిస్తుంది సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది అదే విధంగా అమావాస్య పౌర్ణమి లాంటి శూన్యతిథులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పౌర్ణమి రోజు సాయంత్రం స్నానాదులు ముగించుకొని సత్యనారాయణ స్వామిని తులసీ దళములతో పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అదే విధంగా మారేడు దళాలతో ప్రతిరోజు శ్రీ యంత్రాన్ని భక్తితో పూజించటం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది అదే విధంగా ప్రదోష కాలంలో అనగా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య శివ పంచాక్షరి మంత్రం జపిస్తే చాలు ఇదే సమయంలో ఆ మహాశివుడి యొక్క శివతాండవం చూడటానికి లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు కైలాసానికి వెళ్తారు ఈ సమయంలో జపించే శివ పంచాక్షరి వల్ల సకల దేవతల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ప్రదోషకాలంలో ఒక్క శివాలయాన్ని మాత్రమే దర్శించాలి ఎందుకంటే మిగిలిన దేవతలందరూ కైలాసంలో ఉంటారు కాబట్టి అదే విధంగా లక్ష్మీదేవిని పూజించే సమయంలో పొంగలిని నైవేద్యంగా పెట్టి ఎర్రటి పువ్వులతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అదే విధంగా లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఎంతో ఇష్టం అందుకే మనం దీపావళి పండుగను అమావాస్య రోజు జరుపుకుంటాం ఈ రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపావళికి ఒక రోజు ముందే ఇల్లంతా కడిగించాలి వీలు కాకపోతే తడిగుడ్డతోనైనా తుడిపించాలి ఇంట్లో దేవతా ప్రతిమలు లేదా పటాలను మంచినీటితో కడిగి శుభ్రంగా తుడవాలి పూజా గృహాన్ని శుభ్రం చేయాలి దేవతా ప్రతిమల వస్త్రాలను మార్చి కొత్త పూమాలలు వేయాలి లక్ష్మీదేవి కూర్చొని ఉన్న పటాన్ని లేదా విగ్రహాన్ని ఆమెకు ఎడమ వైపు గణపతి పటాన్ని ఉంచాలి విష్ణు పురాణంలో అమ్మవారి ప్రతిరూపం ఎలా ఉండాలో వివరించటం జరిగింది మీరు పూజించే లక్ష్మీ చిత్రపటంలో ఆమెకు రెండు ప్రక్కల ఏనుగులు నీరు చిమ్ముతూ ఉండాలి పద్మంలో పద్మాసన స్థితిలో లక్ష్మీ కూర్చొని ఉండాలి ఈ విధంగా ఉన్న చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచుకొని పూజించటం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి శిరుల వర్షం కురిపిస్తుంది అమ్మవారిని సహస్ర నామాలతో లేదా అష్టోత్తరంతో పూజించాలి మధ్య మధ్యలో పాలను సంప్రోక్షిస్తూ ఉండాలి విగ్రహాల మీద లేదా పటాల మీద పచ్చి పాలను పువ్వుతో తీసి చల్లుతూ ఉండాలి దీపావళి నాటి రాత్రంతా మట్టి మూకుడులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగేలా చూసుకోవాలి రాత్రివేళ లక్ష్మీదేవి సమక్షంలో ఒక వెండి పాత్రలో కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వాలి ఇలా చేయటం వల్ల అనేక బాధల నుండి విముక్తి కలిగి సుఖశాంతులు కలుగుతాయి ఇక దీపావళి రోజు ఈ 7 చోట్ల తపక దీపాలు పెట్టాలి అలా చేస్తే ఆ మహాలక్ష్మీదేవి తపక ఆశీర్వదిస్తుంది అఖండ లక్ష్మీ కటాక్షం కలిగేలా దీవిస్తుంది మరి ఆ 7 చోట్ల ఎక్కడెక్కడో తెలుసుకుందాం ఒక దీపాన్ని హాలులో పెట్టాలి
తరువాత ఇంటి పెరట్లో ఒక దీపాన్ని పెట్టాలి, స్నానాల గదిలో ఒక దీపాన్ని పెట్టాలి, అలానే వంటగదిలో ఒక దీపాన్ని పెట్టాలి, పూజా మందిరంలో ఒక దీపాన్ని పెట్టాలి, ఇంటి ముందు ఒక దీపాన్ని వెలిగించాలి, తులసి కోట ముందు తప్పనిసరిగా ఒక దీపాన్ని పెట్టాలి, ఈ ఏడు చోట్ల తప్పక దీపాలను మీ ఇంట్లో వెలిగించాలి। ఇలా దీపావళి అమావాస్య రోజు చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది। లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి శిరుల వర్షం కురిపిస్తుంది। ఈ రోజు పూజలో యదాశక్తిగా కొన్ని కొత్త నోట్లను లేదా నాణేలను ఉంచాలి। పూజ పూర్తయ్యాక ధనం తీసుకొని వాడుకోవచ్చు। కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి। దీపావళి అమావాస్య లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టం। ఈ రోజు రాత్రి అమావాస్య ఘడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు। లక్ష్మీదేవి వాహనం గొడ్లగూబ, గొడ్లగూబకు సూర్యాస్తమయం అయితేనే కళ్ళు కనపడతాయి, కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గొడ్లగూబను ఎక్కి ఈ రోజు విహారం చేస్తూ తనని ఎవరైతే భక్తిగా కొలుస్తున్నారో దీపారాధన వెలుగులతో ఏ ఇల్లు కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తారు। దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవు నెయ్యి దీపాలు లేదా నువ్వుల నూనెతో వెలిగించాలి। ఈ ఒక్క రోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటుందని పురాణ వచనం। కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతీకలుగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని, కనుక దీపావళి రోజు సూర్యాస్తమయం తరువాత దీపాలు వెలిగిస్తాము। జ్ఞానానికి ఐశ్వర్యానికి సంకేతంగా సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీదేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు। దీప అంటే దీపమని, ఆవళి అంటే వరుస అని అర్థం। మొత్తంగా దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం। దీపావళి రోజు ఏ ఇంటి ముందు అయితే దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మి ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం। ఈ వెలిగే దీపంలో దేవతలున్నారు, వేదాలున్నాయి, శాంతి ఉంది, కాంతి ఉంది। ఇంతటి విశిష్ట దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ నూనెతో వెలిగించాలి, ఎన్ని ఒత్తులు వెయ్యాలో తెలుసుకుందాం। దీపావళి రోజు వెలిగించే దీపారాధనలో 2, 3, 5 ఇలా వెలిగిస్తారు। కానీ ఈరోజు 5 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది, ఎందుకంటే మొదటి ఒత్తి భర్త సంతానం క్షేమం కోసం, 2వ ఒత్తి అత్తమామల క్షేమానికి, 3వ ఒత్తి అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ళ క్షేమానికి, 4వ ఒత్తి గౌరవం ధర్మవృద్ధికి, 5వ ఒత్తి వంశాభివృద్ధికి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి। ఇలా 5 ఒత్తులతో దీపావళి రోజు 2 దీపాలను వెలిగించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి। ఇక దీపావళి రోజు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి। ఈరోజు పొరపాటును కూడా తెలియక వేరుశనగ నూనెను దీపారాధనకు వాడకూడదు, అలా వాడితే మహాపాపంగా పరిగణింపబడుతుంది। ఇక దీపావళి రోజు ఇంట్లో దేవుడి గుడిలో లక్ష్మీ పూజలో దీపారాధనను కుందులలో చేసిన ఇంట్లో మరియు ఇంటి ఆవరణలో మాత్రం మట్టి ప్రమిదలను ఉపయోగించాలి। ఇంతకు ముందు వాడిన మట్టి ప్రమిదలు ఉంటే శుభ్రంగా కడుక్కొని వాటిని వాడుకోవచ్చు। ఇక ఈ దీపావళి రోజు చాలామంది తెలియక మట్టి ప్రమిదలు కాకుండా కొవ్వొత్తులు వెలిగిస్తుంటారు। మార్కెట్లో కూడా కొవ్వొత్తి మగ్నంతో ప్రమిదలలాగా అమ్ముతారు, వాటిని మాత్రం మీరు అస్సలు వెలిగించరాదు। దీపావళి రోజు కొవ్వొత్తిని లేదా కొవ్వొత్తి మగ్నంతో చేసిన ప్రమిదలను మీరు అస్సలు మీ ఇంటి ఆవరణలో వెలిగించరాదు, ఎందుకంటే మనం వెలిగించే మట్టి ప్రమిద దీపం శుభాన్ని ఇస్తే కొవ్వొత్తి శోకాన్ని ఇస్తుంది। కేవలం ఈరోజు మట్టి ప్రమిదల్లో ఒత్తులు వేసి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో దీపాన్ని ఇల్లంతా వెలిగించాలి। ఇలా దీపాలు వెలిగిస్తే మన ఇంటికి శుభాన్ని ఇస్తాయి। అలానే చాలామందికి తెలియక కొవ్వొత్తిని ముందు వెలిగించి ఆ కొవ్వొత్తితో మట్టి ప్రమిదల దీపాలు వెలిగిస్తారు, అలా కూడా అసలు చేయకూడదు। మొత్తంగా ఈ దీపావళి రోజు మాత్రం మీ ఇంట్లో కొవ్వొత్తిని అస్సలు వెలిగించరాదు। ఇక ఈరోజు పత్తి ఒత్తులతో దీపారాధన చేస్తే పితృదేవతల దోషాలు తొలుగుతాయి, తామర ఒత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి
అప్పుల బాధలు తొలగుతాయి। అరటినార వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది। జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది। అధిక సంపద కలిగి దుష్ట శక్తుల పేడ తొలగుతుంది। ఈ సారి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అనే ధర్మ సందేహం చాలా మందిలో ఉంది। అంటే ఈ సారి అక్టోబర్ 31వ తేదీ దీపావళి జరుపుకోవాలా లేదా నవంబర్ 1వ తేదీ దీపావళి జరుపుకోవాలా అనే ధర్మ సందేహం చాలా మందిలో ఉంది। అలానే దీపావళి అంటే దీపాల పండుగ। ఈ రోజు అమ్మవారి ముందు ఒక దీపం వెలిగిస్తే చాలు, అమ్మవారు మనకు సకల సంపదలను సునాయాసంగా ప్రసాదిస్తుంది। మరి ఏ రోజు అంటే అక్టోబర్ 31వ తేదీన లేదా నవంబర్ 1వ తేదీన ఏ రోజు లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి? అసలు దీపావళి పూజా సమయాలు శుభకాలాలు మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। అంతేకాదు దీపావళి వెళ్ళిన మరునాడు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక మాసానికి స్వాగతం పలుకుతారు। కార్తీక పాడ్యమి స్నానాలు ఏ రోజు చేయాలి అంటే నవంబర్ 1వ తేదీన లేదా నవంబర్ 2వ తేదీన కార్తీక పాడ్యమి స్నానాలు మరియు పాడ్యమి దీపాలు వెలిగించాలి అనే విషయం గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు రావాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి। దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటానికి ఒక విశిష్టత ఉంది। పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు। ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు। అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది। అది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు। తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలను పోగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు। అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు। ఈ స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రునితో ఇలా చెప్తాడు, దేవేంద్ర దీపావళి రానుంది, ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు। ఇక దేవేంద్రుడు దీపావళి రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపజ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా తలచి పూజిస్తాడు। దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెప్తున్నాయి। ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు, తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు। దానికి ఆ మాత ఇలా సమాధానం చెప్తుంది, చూడు దేవేంద్ర, నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు నవ్వుతానని సమాధానమిచ్చింది। అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం। మరి ఇంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస్య తిథి గురించి తెలియాలి। ఈసారి దీపావళి అమావాస్య తిథి అనేది అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3:52కి మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:16కి ముగుస్తుంది। ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య ఘడియలను పరిగణలోకి తీసుకుంటారు, ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ఇష్టమైన తిథి। అక్టోబర్ 31వ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య ఘడియలు ఉన్నాయి, నవంబర్ 1వ తేదీ రాత్రి మాత్రం అమావాస్య ఘడియలు లేవు। ఇలా రాత్రి సమయంలో అమావాస్య ఘడియలనే ప్రామాణికంగా తీసుకుంటారు। దీపావళి అమావాస్యకు సూర్యోదయం సమయంలో అమావాస్య తిథి ఉండాలి అన్న నియమం లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ రాత్రి మాత్రం అమావాస్య ఘడియలు తప్పక ఉండాలి। రాత్రి అమావాస్య ఘడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి।
ఈ నెల 31వ తేదీ రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నందున అక్టోబర్ 31వ తేదీనే దీపావళిగా జరుపుకోవాలి। మరికొంతమంది పండితులు సూర్యోదయంతో అమావాస్య గడియలు మరియు సాయంత్రం 6 గంటల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి నవంబర్ 1వ తేదీ దీపావళి జరుపుకోవాలి అంటున్నారు। ఇలా రెండు రోజులు తిది వచ్చినప్పుడు వాదనలకు దిగకుండా ఏదో ఒక రోజు చేసుకుంటే సరిపోతుంది। ఇక మా వివరణ ప్రకారం అక్టోబర్ 31వ తేదీ జరుపుకుంటేనే 100% పూజా ఫలితం కలుగుతుంది। ఇక అక్టోబర్ 31వ తేదీ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి శుభ ముహూర్తాలు తెలుసుకుందాం। లక్ష్మీదేవికి వృషభ లగ్న కాలం అంటే ఎంతో ఇష్టం। ఈ వృషభ లగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు। అక్టోబర్ 31, 2024న లక్ష్మీదేవిని పూజించడానికి వృషభ లగ్న ముహూర్తం సాయంత్రం 6:25 నుండి రాత్రి 8:26 వరకు ఉంటుంది। ఈ సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి శిరుల వర్షం కురిపిస్తుంది। ఈ సమయాన్ని వృషభ లగ్న కాలం అంటారు। ఈ సమయంలోనే ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి, ఇంటి ముందు దీపాలు వెలిగించాలి। ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో వర్ధిల్లేలా లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని దీవిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి। పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని। ఈ అగ్ని ప్రాణకోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది। ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు కనిపిస్తాయి, అందులో నీలము, పసుపు, తెలుపు। ఈ మూడు రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైనవిగా, ఈ మూడు రంగులు జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారు। అంతేకాదు, ఈ మూడు రంగులు సత్యం, శివం, సుందరం। ఈ మూడు రంగుల దీపపు కాంతి ద్వారా త్రి జగన్మాతలను ఆరాధించినట్లుగా మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా హిందువులు నమ్ముతారు। మానవుడు నరకం నుండి తప్పించుకోవాలంటే అలానే దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించటానికి ఉత్తరాయన పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయాలని చెప్తారు। దానికి ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలుగా భక్తులు విశ్వసిస్తారు। దీపావళికి అంతటి శక్తి ఉంది కాబట్టి ఈ దీపాన్ని ఈ వృషభ లగ్న కాలంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ముందు మరియు మన ఇంటి ముందు దీపాలను వరుసగా వెలిగించాలి। ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చి అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం 5:37 నుండి రాత్రి 8:06 వరకు ఉంటుంది। ఇక ప్రదోషకాల లక్ష్మీ పూజా సమయం వచ్చి సాయంత్రం 5:37 నుండి సాయంత్రం 6:16 పాటు 40 నిమిషాల కాలం అద్భుత సమయంగా చెప్తారు। దీపావళి పండుగను జరుపుకోవటానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెప్తారు। అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి। ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి। అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహానిషితాకాలం వచ్చి అక్టోబర్ 31వ తేదీ రాత్రి 11:26 నుండి నవంబర్ 1వ తేదీ 12:16 AM వరకు ఉంటుంది। అంటే మొత్తం కాలం 49 నిమిషాల పాటు ఉంటుంది। ఇక ఈరోజు సింహలగ్న పూజా ముహూర్తం వచ్చి నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి 12:50 AM నుండి 2:56 AM వరకు ఉంటుంది। కాబట్టి చాలామంది ఈ మహానిషితా కాలంలో మరియు సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు। ఈ సమయంలో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వాళ్లను ఎంతటి పేదవాళ్లనైనా లక్ష్మీదేవి అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి। ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం నివారణ అవుతుంది। ఎందుకంటే ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం। ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి। ఈ మహానిషితాకాలంలో ఓం లక్ష్మీ నమో నమః అని
నూట ఎనిమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:16 అమావాస్య ఘడియలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అక్టోబర్ 31వ తేదీ దీపావళిని జరుపుకుంటేనే 100% ఫలితం ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీ రాత్రి మాత్రమే పూర్తి అమావాస్య ఘడియలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజే దీపావళిగా జరుపుకోవాలి. చెప్పిన శుభ సమయాల్లో పూజ చేసుకొని దీపాలు వెలిగిస్తే మీకు రాజయోగం పడుతుంది, 100% పూజా ఫలితం వస్తుంది. ఇక దీపావళి వెళ్ళిపోయిన మరుసటి రోజు తెల్లవారు జామున కార్తీక పాడమి స్నానాలు చేస్తారు. అలానే కార్తీక పాడమి దీపాలు వెలిగిస్తారు. మరి ఈసారి కార్తీక పాడమి స్నానాలు నవంబర్ 1న చేయాలా లేదా నవంబర్ 2న చేయాలా అని చాలా మందికి సందేహం ఉంది. దీనికి పూర్తి వివరణ తెలుసుకుందాం. దీపావళిని ఈసారి అక్టోబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరుపుకుంటున్నారు. కొంతమంది నవంబర్ 1న జరుపుకుంటున్నారు. అక్టోబర్ 31వ తేదీ దీపావళి జరుపుకున్న నవంబర్ 1వ తేదీ పాడమి దీపాలు స్నానాలు చేయకూడదు. ఎందుకంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:16 వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి. ఆ తరువాత పాడమి వస్తుంది. కావున నవంబర్ 2వ తేదీ తెల్లవారు జామున పాడమి ఉన్న రోజు కార్తీక పాడమి దీపాలు స్నానాలు అందరూ చేస్తారు. కార్తీక శుద్ధ పాడమి అనేది తెల్లవారు జామున ఉండాలి. ఈ రోజు మాత్రమే పాడమి స్నానాలు ఆచరిస్తారు. కావున ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ 31వ తేదీ జరుపుకోవాలి. అలానే కార్తీక పాడమి దీపాలు స్నానాలు నవంబర్ 2వ తేదీ తెల్లవారు జామున వెలిగించాలి. అలానే స్నానాలు చేయాలి. కార్తీక పాడమి తిథి అనేది నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:16 నుండి నవంబర్ 2వ తేదీ రాత్రి 8:21 వరకు ఉంటుంది. అంటే నవంబర్ 2వ తేదీ తెల్లవారు జామున పాడమి తిథి ఉన్నందున అందరూ పాడమి స్నానాలు చేసి పాడమి దీపాలు వెలిగించి కార్తీక మాసానికి స్వాగతం పలకాలి.